కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ, నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కొంతమంది ఆవేశానికి వచ్చో లేకపోతే వాళ్ళ ఆవేశంలో పోనీ నిజంగా నిజం ఉండో శాపాలు అవి పెడుతూ ఉంటారు, అవి ఎంతవరకు నిజమవుతాయంటారు? అంటే రీసెంట్గా ఒక అఘోరిని చూస్తూ ఉన్నాం, చాలా హల్చల్ చేస్తూ ఉన్నారు. సరే, ఆవిడ ప్లస్ మైనస్ లు మనం పక్కన పెట్టేస్తే, నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళందరినీ ఒక శాపం పెట్టేసి వెళ్తున్నాను అన్నట్టుగా ఒక శాపం పెట్టేసి వెళ్ళారా? సో అంటే అవన్నీ నిజంగా తగులుతాయా? అందులో అర్థం ఉంటేనే తగులుతాయా? అది ఎట్లా చూసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటంటే ఇక్కడ భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాల్లో అఘోరి మార్గం ఒక మార్గం. అఘోరి అంటే ఘోరము కానటువంటిది, అంటే వాళ్ళు చీమకి కూడా అన్యాయం చేయకూడదు అనుకుంటారు. తత్వమే అది, ఏది అన్యాయం జరగకూడదు. అందుకే వాళ్ళు కొంతమంది చూడండి, ఆకు కూడా తెంపుకొని తినరు, పండు కూడా తెంపుకొని తినరు అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఆ చెట్టుకు కూడా హాని కలుగుతుందేమో నా వల్ల, కాబట్టి వాళ్ళు ఇంక ఇది ఇంకా పడేసేది, ఇంక ఇది దీనివల్ల ఎవరికి హాని లేదనుకునేది వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళని చూస్తేనే భయంకరంగా ఉంటారు, అని భయంకరమైన పనులు చేస్తారేమో అనిపిస్తుంది. కాదు కాదు, అన్నింటినీ విడిచిపెడుతున్నాను, వస్త్రాలతో సహా నేను విడిచిపెట్టేస్తున్నాను, నాకు దేని మీద లేదు, నాకు కేవలం భగవంతుడి మీదే ఉంది. ఈ విశ్వాన్ని మొత్తం ప్రేమించాలి, నేను ఏదైతే జపం చేస్తానో, ఈశ్వరుడు జపం కావచ్చు, అమ్మవారి జపం కావచ్చు, ఏదైతే వాళ్ళు సాధన చేస్తారో, లోక శ్రేయస్సు కోసం మాత్రమే నేను చేయాలనేటువంటి భావనే అఘోరి. అఘోర కావచ్చు, అఘోరి కావచ్చు. అలాంటి వాళ్ళు సరే, ఆవిడకి ఏదో ఎవరో ఏదో ట్రోల్ చేశారని ఏదో అన్నారనుకోండి ఉదాహరణకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, ఎందుకంటే అది కూడా పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా సరే, చిన్నపిల్లలు ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు పవర్ ఎంతో ఉంది కదా. అవును, ఇప్పుడు మీరు ఇంత సాధన చేసేది మీ ఒక్కరి కోసమే కాదు, అవును అవును, ప్రపంచం కోసం అని మీరు చెప్తున్నారే. అలా వదిలేస్తే మాటలు, ఇట్ ఎఫెక్ట్స్ కదా. అవును అవును. అయితే ఒకటి, ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు అలా అనుకోరు. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మా చిన్నపిల్లలు ఉన్నారు మన ఇంట్లో, చిన్నపిల్లవాడు టాయిలెట్ పోసాడు, ఇది నెలల పిల్లడు, మనం వాడిని కోపగించాం, అరే వీడు తెలియక పాపం, వీడికి ఏం తెలుసు, వీడు ఏం పోయి గంగురుకుంటూ పోయి ఏమన్నా టాయిలెట్ షాప్ పోయి పోతాడా అనిపిస్తుంది మనకి. అలా ఏంటంటే, ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలియక ఏదో మాట్లాడతారులే అనే భావనతో వదిలేయాలి, కానీ దాన్ని ఆ రకంగా చేయకూడదు. ఒకటి. రెండవది, వీళ్ళే కాకుండా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి వాళ్ళు నన్ను మమ్మల్ని తిట్టారు, షాప్ నాదాలు పెట్టి మాకు తగులుతుందా, ఎందుకంటే ఇక్కడ ఈ అఘోరి అఘోరా గురించి అని కాదు, ఇన్ జనరల్గా తగులుతుందా అంటే, ఇక్కడ రెండు విషయాలమ్మా. ఒకటి, శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీకు ఎవరిదైనా మీకు శాపం తగలాలి అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ పట్ల వాళ్ళు మంచిగా ఉన్నా సరే మీరు అన్యాయం చేయగలగాలి, చేసి ఉండాలి. అలా చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మీకు వాళ్ళది మీకు తగులుతుంది. అంటే గురుగారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ ప్రశ్న నన్ను నేను వేసుకున్నప్పుడు, గురుగారు నేను వాళ్ళు నన్ను నాకు శాపం పెట్టారు, అది నాకు తగులుతుందా అంటే, నా మనసులో ఎక్కడో నేను తప్పు చేశానని నేను యాక్సెప్ట్ చేసినట్లే కదా. అంటే అలా కాదు, మీరు తప్పు చేస్తే మాత్రం బేర్ ఇట్, ఎందుకంటే ఇది కర్మ అనేటువంటిది ఎక్కడ ఎవరిని వదిలిపెట్టదు అమ్మా. వాళ్ళు శపించినా శపించకపోయినా మీరు చేసిన దానికి కర్మ వదిలిపెట్టదు, వాళ్ళు శపించాల్సిన రూలే లేదు. మరి ప్రతి విషయం మనం చేసే ప్రతిదీ కూడా ఐదు రూపాల్లో రికార్డ్ అవుతూ ఉంటుందంట. సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ ఉండేటువంటి దేవతలు ఇలా చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. మనం ఏమనుకుంటామంటే, మనం ప్రతిదీ చేస్తున్నాం, మనం ఎవరూ చూడట్లేదు అనుకుంటాం. కాదు, ప్రతిదీ ఐదు రికార్డ్ అయ్యి ఆ యముడి దగ్గరికి కానీ, లేకపోతే ఇతని తీర్పు ఏదైతే ఇతనికి ఇంకో జన్మ రావాలని చూసినప్పుడు ఆ ఐదు రికార్డ్స్ కూడా పరిశీలిస్తారట. ఇది మనకి గరుడ పురాణాలు, కొన్ని పురాణాల్లో ఉంది ఈ విషయం అనేటువంటిది. కాబట్టి ఏంటంటే, ఒకరు శాపనార్థం పెట్టారా పెట్టలేదా సంబంధం లేదమ్మా. ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టాము, ఖచ్చితంగా మనకి అది ఇబ్బంది ఇస్తుంది. అందులో పర్టికులర్గా భాగవతులు అంటారంటే, భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మి ప్యూర్గా ఉండేటువంటి వారిని కనుక మనం ఏదైనా పనిగట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే అది మనకి ఇబ్బందిని ఇస్తుంది. ఎందుకంటే దేవత ఏమన్నదట, చిన్నపిల్లని చూసినట్టు, కానీ దేవత భక్తుడిని కనుక అంటే మాత్రం ఊరుకోదు అంటూ ఉంటారు. ఇందులో ఈ అఘోరీలు ఎవరైతే ఉన్నారో మనం మళ్ళీ మొదట్లోకి వస్తున్నట్లయితే, వాళ్ళంతా హల్చల్ చేయాల్సిన అంత పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్, సరే వచ్చాము, సరే నేను ఒక శ్రేయస్ కోసం వచ్చాను, నేను ఏదో సిటీని కాపాడడం కోసం వచ్చాను అనుకోండి, అని అనుకుంటాం కాసేపు. చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు అనుకోండి, అలాంటప్పుడు ఎవరైనా ఏం ట్రోల్ చేసినా సరే మీరు ఇందాక మొదట్లో వాడినట్టుగా పట్టించుకోకపోతేనే ఆ స్టేజ్కి వెళ్ళినట్టు. పట్టించుకుంటే నువ్వు ఇంకా అఘోరా కాదు, అక్కడ అఘోరా కాదు, అఘోరీ కాదు, ఎందుకంటే నీకు ఇంకా ఆ వాసనలు ఇంకా ఉండిపోయాయి కదా, నీకు అవి ఎప్పుడైతే ఉన్నాయో ఇంకేముంది,
అంతే కదా, ఏది కూడా ఇట్ షుడ్ నాట్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్. నువ్వు నార్మల్ వ్యక్తితోనే సమానం, వదిలేసేయాలి అన్నీ వదిలేసినప్పుడు దాని గురించి వదిలేసేయాలి. కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి నేను ఒకటి చెప్తా, మీకు తెలుసో తెలియకో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి మన లైఫ్లో. ఆ తప్పిదాల ద్వారా మనం ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి మన శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అంటే, ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఒక దీపారాధన దాదాపుగా 38 దోషాలు తీసేస్తున్నట్టు, జస్ట్ దీపం వెలిగిస్తేనే. ఒక దీపం వెలిగిస్తే 38 దోషాలు మీకు తీసేస్తుంది, తీసేసి మంచిని ఇస్తుంది అంట. ఏది ఉదయం సూర్యోదయానికి ముందు వెలిగించాలి. చాలామంది తిరిగి సూర్యోదయం తర్వాత వెలిగిస్తారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తర్వాత కొంతమంది, దానికేం ప్రాబ్లం లేదు. బట్ ఇది మాత్రం ఇది పాటించాలి ఒకటి. రెండవది, నిత్యము మీరు ఆలయానికి వెళ్ళడం కనుక అలవాటైతే మీ వంశానికి కానీ మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ రాదు ఎవరి ద్వారా. మూడవది, గోశాలకు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. నాలుగవది, అమావాస్యలు వచ్చినప్పుడు కానీ లేదా మీ పితృదేవతా సంబంధించిన తిథులు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా మీరు కనుక చేయగలిగితే, దేవతల కంటే ఎక్కువగా పితృదేవతలు రక్షిస్తారు. ఎవరు వాళ్ళని ఏమి చనకలేరు. అగోరా వచ్చి శాపం పెట్టిందనో, ఇంకోరవడో ఎవరో వచ్చి శాపం పెట్టారని, ఎవడో ఏడిచారని ఏమీ ఉండవమ్మా. మనకి దిష్టి తగలడాలు అంటారు చూసారా, వాళ్ళ కళ్ళు పడ్డాయి వీళ్ళ కళ్ళు పడ్డాయని. మీరు కనుక పితృదేవతలకు చేసుకుంటే ఎవరి కళ్ళు పడ్డాయి ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా పవర్ఫుల్ అది కూడా. సో అది మనం పాటించాలి. గురుగారు అది కూడా ఒక పితృదేవతలకు సంబంధించి కూడా కొంతమంది పండగలకి కూడా చిత్రపటానికి నైవేద్యం అది పెడుతూ ఉంటారు. అసలు అంటూ ఏం చేయాలంటారు? పుట్టి నైవేద్యం పెడితే సరిపోదమ్మా. అంటే నైవేద్యం మీకు వేరే స్కోప్ లేదన్నప్పుడు నైవేద్యం పెట్టండి. పటానికి నైవేద్యం పెట్టి మళ్ళీ దాన్ని మీరు అంటే కంప్లీట్గా ఎలా నమ్మాలంటే, ఒక పటానికి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు అక్కడ ఆ స్వరూపం ఎవరైతే మీ తాతగారో ముత్తాతగారో తండ్రి గారో ఉంటారు కదా, అమ్మమ్మో నాన్నమ్మో ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి పెడుతున్నానో మనస్ఫూర్తిగా మీరు ఫీల్ అవ్వాలి. ఇంకోటి, ఈ పటం గురించి వచ్చింది కాబట్టి నేను మీకు టాపిక్ చెప్తాను ఇక్కడ. సో ఏంటంటే అమ్మ, పితృదేవత ఫోటో ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నైరుతి వైపులో, నైరుతిని రెండు భాగాలు చేస్తే మళ్ళీ దాన్ని చీలుస్తే పడమర వైపు ఉండే నైరుతిలో పెట్టుకోవాలి. అక్కడ పితృపదం అనేటువంటిది ఉంటుంది. దేవతాస్థానం ఈశాన్యం ఎలాగో, ద్వితీయ అతిథి పదాలు ఎలా పెడతారో, ఈశాన్య దేవతా గృహం చెప్పడం జరిగింది మనకి శాస్త్రంలో. కాబట్టి ఇది ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పెట్టాలి. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, ఇళ్లలో ఈ నైరుతి భాగాల్లో దేవుడు పటాలు పెట్టుకోవడము, ఈ తూర్పు భాగాల్లో తెలియక పితృదేవత పటాలు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, ఇయర్ ఫోన్ ఇక్కడ పెట్టుకోవాల్సింది సంఖలోను జేబులోను, కింద జేబులోను పెట్టుకున్నట్టు ఉంటుంది, ఎనర్జీ మ్యాచ్ అవ్వదు అక్కడ. సో అది పాటించాలి ముఖ్యంగా. సో యా, శాపాలు ఉంటాయి బట్ అది ఎవరు ఎప్పుడు పెడుతున్నారు దానికి ప్రత్యామ్నాయంగా వస్తూ ఉంటాయి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.